హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడీ ట్వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన అఫీషియల్ ఎగ్జామినేషన్ పార్టన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం తెలుగు మీడియంలో ఉన్నటువంటి కంప్లీట్ కోర్స్ని సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది ఆ యాప్ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్టోర్లోనికి వెళ్ళినట్లయితే ఈ కోర్స్ కనిపిస్తుంది మీకు ఈ కోర్స్ని మీరు తీసుకోండి అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఎంసీక్యూస్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని ప్రిపేర్ చేయడం జరిగిందండి తెలుగు అకాడమీ పుస్తకాల్ని ప్రామాణికంగా తీసుకొని ఈ మెటీరియల్ని అయితే ప్రిపేర్ చేశాము సో దీనికి సంబంధించి నైంటీ నైన్ రూపీస్కే ఈ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ ఎంసీక్యూస్ ఉన్నటువంటి బిట్స్ మెటీరియల్ అయితే మీకు ఇస్తున్నాము సో ఈ టెస్ట్ సిరీస్ కూడా మీరు తీసుకోండి సో బీఎస్కే జాబ్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఏపీ సచివాలయం టెస్ట్ సిరీస్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఎంసీక్యూస్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మీకు టెన్ గ్రాండ్ టెస్ట్స్ కూడా మీకు ఫ్రీగా అయితే ఇస్తాము సో ఇది కూడా మీకు నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము ఈ త్రీ కోర్సెస్ కూడా బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్లో ఉన్నాయి యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఇమీడియట్గా తీసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే ఏపీఎస్సి మెంబర్స్లో ఒకరైనటువంటి అయినటువంటి పరిగే సుధీర్ గారు ఏపీపిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఆయనకి సంబంధించినటువంటి ట్విట్టర్ పేజ్లో నిన్న పోస్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎన్ని పేపర్స్ ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ది మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇస్ కంప్రైజ్డ్ ఆఫ్ ఫోర్ పేపర్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి సింగిల్ పేపరే ఉంటుంది సో దీనికి సంబంధించి ఆ సింగిల్ పేపర్ని సిక్స్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది సో ఆ పార్ట్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో ఇక్కడ మీరు ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీఎస్సి గ్రూప్ వన్ న్యూ ప్యాటర్న్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి సో ఈ ప్యాటర్న్ ప్రకారం మనకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది సో ఈ ప్యాటర్న్ ప్రకారం మనకి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది సో సింగిల్ పేపర్ అనమాట సో ఆబ్జెక్టివ్ టైప్లో మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు సో ఈ ఆబ్జెక్టివ్ టైప్లో అడిగేటువంటి క్వశ్చన్స్ ని సిక్స్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి హిస్టరీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ జాగ్రఫీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ సోషల్ ఇష్యూస్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ సైన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి టోటల్గా మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి సిక్స్ పార్ట్స్ నుంచి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే గ్రూప్ వన్కి కి సంబంధించి కండక్ట్ చేస్తారు సో మనకి ఈ సిక్స్ పార్ట్స్ మీరు డెప్త్ లో గనక చదువుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజీగా మీరు క్వాలిఫై కావడం జరుగుతుంది సో మనకి ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఈసారి ఏపీపీఎస్సి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుందనమాట సో ఏ టాపిక్స్ మీరు మంచిగా ఫోకస్ చేసుకోవాలి అలాగే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది మీరు కన్ఫ్యూషన్ అనేది లేకుండా సో చాలా మంచిగా ప్రిపేర్ చేశారు ఈసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వారు మెయిన్స్కి వెళ్తారు కదా సో మెయిన్స్కి వెళ్ళినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ టోటల్గా ఫోర్ పేపర్స్ అయితే పెట్టడం జరుగుతుంది పేపర్ వన్ వచ్చేసి జనరల్ ఎస్ఏ డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది పేపర్ టూ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్లో పాలిటీ ఎథిక్స్ ఎకానమీ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి పేపర్ త్రీ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది పేపర్ ఫోర్ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది సో ఇక్కడ మనకి డిస్క్రిప్టివ్ పేపర్స్ రెండు ఆబ్జెక్టివ్ పేపర్స్ రెండు అయితే వస్తాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పెన్ అండ్ పేపర్ మోడ్లో రాయాల్సినటువంటి పేపర్స్ రెండు ఉంటాయి డిస్క్రిప్టివ్ మోడ్ ఆబ్జెక్టివ్ టైప్లో అడిగేటువంటి పేపర్స్ వచ్చేసి రెండు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే పేపర్ వన్ మనకి జనరల్ ఎస్ఏకి సంబంధించి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది సో ఇంగ్లీష్కి సంబంధించి తెలుగుకి సంబంధించి అడగవచ్చు అనమాట సో టోటల్గా మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఐ థింక్ ఇది ఇంగ్లీష్లోనే అడుగుతారు జనరల్ ఎస్ఐకి సంబంధించి సో వన్ ఫిఫ్టీ మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది పేపర్ వన్ తర్వాత మనకి పేపర్ టూ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్లో పాలిటీ ఎథిక్స్ ఎకానమీ ఈ మూడు టాపిక్ల నుంచి త్రీ ఫిఫ్టీస్ చొప్పున మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి పేపర్ టూ ఉంటుంది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది అంటే పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది తర్వాత పేపర్ త్రీ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేస్తారు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఎకాలజీ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్కి సంబంధించి టోటల్గా మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి పేపర్ త్రీ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో అడుగుతారు సో ఫర్ ది ఫస్ట్ టైం మనకి ఆబ్జెక్టివ్ టైప్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ఇంకా పేపర్ ఫోర్ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఏపీ హిస్టరీ అండ్ కల్చర్ నుంచి ఫిఫ్టీ మార్క్స్కి ఏపీ జాగ్రఫీ నుంచి ఫిఫ్టీ మార్క్స్కి ఏపీ ఎకానమీ నుంచి ఫిఫ్టీ మార్క్స్కి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి మనకి పేపర్ ఫోర్ అయితే ఉంటుంది సో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ సో ఈ ఫోర్ పేపర్స్ కలిపి మనకి సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి క్వాలిఫయింగ్ నేచర్లో ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ మీకు ఆ ఇంటర్వ్యూకి తీసుకెళ్ళడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇందులో మీరు క్వాలిఫై అవ్వాలి అండ్ మెరిట్ మార్కులు కూడా రావాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ని కంప్లీట్గా మార్చేశారు సో నాకు తెలిసి ఇది కొంచెం ఈజీ వేలో మనకి కనిపిస్తుంది బట్ మీరు మంచిగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మీరు గ్రూప్ వన్ జాబ్స్ అయితే క్రాక్ చేయగలుగుతారు సో మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ప్యాటర్న్ కూడా వచ్చేసింది కాబట్టి మనకి ఈ మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి సో ఇది గ్రూప్ వన్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు అలాగే మనకి కొన్ని జాబ్ అప్డేట్స్ కూడా వచ్చాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనకి యాభై మూడు పోస్టులతో ఆశా వర్కర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి ఈ నెల పదో తేదీలో మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే మీరు ఈ నెల ఇరవయో తేదీలోపు మీకు జాబ్స్ అయితే రావడం జరుగుతుంది సో అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య వస్తున్నటువంటి మహిళా అభ్యర్థులు ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి అలాగే ఫ్రెండ్స్ మనకి నంద్యాల జిల్లాలో అంగనవాడి పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఒకటి అంగనవాడి ఆయాలు ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి సో నంద్యాల డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి టెన్త్ నవంబర్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి అలాగే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది పన్నెండు పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఆ పోస్టులకి సంబంధించి కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి ఇంకా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి ఎన్ఎఫ్ఎల్ నుంచి మేనేజ్మెంట్ ట్రైనీ ఈ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఈ పోస్టులకి సంబంధించి కూడా మీరు నేషనల్ ఫెర్టిలైజర్స్ డాట్ కామ్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు డిసెంబర్ ఒకటో తేదీ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఈ నుంచి మీకు క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి సో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి పీజీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అలాగే మనకి ఇరవై రెండున ఏపీపిఎస్సిలో సర్టిఫికేట్ల పరిశీలన చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇటీవల పరీక్షలు పూర్తయినటువంటి రెండు విభాగాల ఉద్యోగాలకు అర్హత సాధించినటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్లను ఈ నెల ఇరవై రెండున పరిశీలించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ సబ్ సర్వీసెస్లో శాంపుల్ టేకర్ పోస్టులకు సంబంధించి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖలోని టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్ సియర్ పర్యవేక్షకుడు పోస్టులకు సంబంధించి ఇటీవల పరీక్షలు జరిగాయి ఆయా పరీక్షల్లో అర్హత సాధించినటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్లను సర్వీస్ కమిషన్ కార్యాలయంలో పరిశీలించనున్నారు అర్హత సాధించినటువంటి అభ్యర్థుల వివరాలు కమిషన్ వెబ్సైట్లో ఉంచామని ఈ నెల ఇరవై రెండున ఉదయం పది గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్నటువంటి సర్వీస్ కమిషన్ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పేసి కోరడం జరిగింది సో పిఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు వివరాలు అయితే చూడొచ్చు సో ఇవి మనకి రోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్ సో వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్